జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించారు కొత్తపల్లి సుబ్బారాయుడు. స్వార్థం లేకుండా ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి పవన్ అంటున్నారు సుబ్బారాయుడు. పవన్ ఏదైనా ఖచ్చితంగా మాట్లాడతారు అంటున్నారు కొత్తపల్లి సుబ్బారాయుడు. పవన్ గత ఎన్నికల్లో ఓడిపోయినా ఆ భావన కనిపించలేదు అంటున్నారు. రైతులకు సొంత డబ్బులు ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు కొత్తపల్లి. ఉద్దానం అలాగే రాజధానిపై పవన్ పోరాడారంటున్నారు. ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ ఆర్భాటం చెయ్యరు, మంచి ముహూర్తం చూసుకుని జనసేనలో చేరుతా అంటున్నారు కొత్తపల్లి సుబ్బారాయుడు. జనసేన పార్టీలోకి జరవటానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా నియోజకవర్గ అభివృద్ధి కానీ రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ మనం ఆలోచన చేసినప్పుడు ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధికి ఆయన కంకణం కట్టుకుని ఈ నాలుగైదు సంవత్సరాలు బట్టి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం అందరం కూడా చూస్తున్నాం. ఆయన చేసేటువంటి కార్యక్రమంలో కమిట్మెంటు ఖచ్చితంగా కనపడుతుంది. కమిట్మెంట్ బాగుంది, ప్రజల గురించి కమిట్మెంటు పక్కాగా కనపడుతుంది. స్వార్థం అన్నది లేకుండా కూడా చాలా క్లియర్గా కూడా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇన్ని సుగుణాలు, ఇన్ని మంచి భావాలు కలిగినటువంటి వ్యక్తికి మనం కూడా ఆ పార్టీలో జాయిన్ అయ్యి మనం కూడా వారితో ముందుకు సాగాలి, పవన్ కళ్యాణ్ గారితో కలిసి ముందుకు సాగాలనే ఉద్దేశంతో మరి పవన్ కళ్యాణ్ పార్టీ అయినటువంటి జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక మంచి ముహూర్తం చూసుకుని తొందరలోనే ఆ పార్టీలో చేరతాం అని సందర్భంగా తెలియపరుస్తున్నాను.